ఈ రోజున మరి మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను అప్పురెడ్డి 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అనే సంగతి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఈ రోజున మరి ఈ వచ్చిన పదవి ఏనాడు రావాల్సింది అయినప్పటికి కూడా మరి ఇది కాదు ఇంకా 4-5 నెలల్లో ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందో ఆ మంత్రివర్గ విస్తరణలో మరి సముచితమైన స్థానం దొరుకుతుందని ఇప్పుడు 3 మతాలకు చెందిన పాస్టర్స్ అయితేనేమి మరి మత పెద్దలైతేనేమి హిందూ మత పెద్దలు ముస్లిం మత పెద్దలు ప్రార్థన చేసిన విధంగా మరి అందరి దేవుళ్ళ ఆశీస్సులతోటి త్వరలో మంచి పెద్ద పదవి చేపట్టబోవాలని నేను కోరుకుంటూ మరి ఈ చిన్న మరి ఇంత చిన్న గ్యాదరింగ్ కి మనం ఇంత మురిసిపోతుంటే రేపు మంత్రి వర్గంలో చోటు దక్కిన తర్వాత మనం అందరం కూడా ఇంకా గుంటూరు నగరం అంతా కూడా మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అప్పురెడ్డి అంటే తెలియని వాళ్ళు లేరు. మన ఎమ్మెల్యే మద్దాల గిరిజారు గారు చెప్పినట్లుగా చిన్న పిల్లగాడి దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో నలిమూలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కుటుంబం పేరు తెలుస్తుందో అదే విధంగా అప్పురెడ్డి పేరు కూడా ప్రతి ఒక్కళ్ళ నోట ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ మరి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే గుంటూరు జిల్లాలో ఇంజన్ లాంటివాడు ఆయన కదిలితేనే మాకందరికి కూడా ఫ్యూచర్ ఉంటుందని మా ఆశ. కాబట్టి ఆయన అంచెలంచెలు ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడున్న అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.